తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ శోభకృతనామ సంవత్సరం ఉగాది పండుగ రెండు వేల ఇరవై మూడు నుండి ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నక్షత్రము నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు కలిస్తే కర్కాటక రాశి ఆదాయము పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజత ఐదు అగౌరవము నాలుగు బాగుంది ఈ సంవత్సరము వీళ్ళు ఆచారాలు పాటిస్తారు అదేంటి గురువుగారు ఇంతకాలం మేము ఆచారాలు పాటించలేదా అని అనుకోవచ్చును కానీ ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ సంవత్సరము అలాగే గృహలాభం భూములు కొనడం గృహం లాభం గృహం కొంటారు అంటే అపార్ట్మెంట్ కావచ్చు మిగతా ఇండిపెండెంట్ ఇల్లు కావచ్చు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి సౌఖ్యము సంతోషం అన్నాడు సుఖము సంతోషం ఎప్పుడొస్తుంది మనము అనుకున్నది అనుకున్నట్టు మనకు జరిగినప్పుడు కదా సుఖం సంతోషం ఉంటుంది అవి మీకు సం సంపూర్ణముగా ఈ సంవత్సరం ఉండబోతున్నాయి అలాగే కష్టాలు తొలగిపోవటం కష్టాలు ఏవైతే ఉంటాయో ఎప్పటి నుంచో ఉండేటువంటి పెండింగ్ పనులు ఉండేటువంటివన్నీ కూడా ఇప్పుడు ఉగాది పండుగ అయిన వెంటనే దాని గురించి అంతా కూడా స్వస్తి పలకడం అనేటువంటిది జరుగుతుంది కష్టాలు తీరిపోతాయి గాక ఆనందంగా గడపటం అంటాడు ఎంతో సంతోషంగా కుటుంబం అంతా కూడా పిల్లా పాపలు గడుపుతారు అని ఇస్తున్నాడు ధనలాభం అనుకోకుండా ధనము లాభం చేసేటువంటి ఇది కూడా ఉన్నది కీర్తి పెరగటం పలుకుబడి పెరగటం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ మరి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఇంకా మీకే తెలుస్తుంది అలాగే ఈ సంవత్సరము రైతులకు చాలా అంటే చాలా బాగున్నది అలాగే పిల్లలకు విద్యార్థులకు చదువుకునేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా యోగవంతముగా ఉన్నది బాగా చదువుతారు మంచి ర్యాంకులు సం సంపాదిస్తారు అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు అత్యంత యోగదాయకముగా ఉన్నది ఇక రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాగున్నది ఇందులో తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నదిగాక తర్వాత వీళ్ళు రెమెడీస్ చేసుకోవాలి అని అనుకుంటే రెమెడీస్ ఏమేమి అంటే ఏమి లేదు నవగ్రహాలకు పూజ చేయించండి మీకు అత్యంత మేలు జరిగే అవకాశం ఉంటుంది గాక ఐదు సార్లు ఈ సంవత్సరం పొడవునా నవగ్రహాలకు పూజ చేయించండి చాలు మేలు జరుగుతుంది గాక జయ